ఎస్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ లావణ్య, మాల్వి మల్హోత్రా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది, గంటకో ట్విస్ట్ లాగా సాగుతోంది. తాజాగా రాజ్ తరుణ్ కి నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. ఈ నెల 18 విచారణకి హాజరు కావాలని ఆదేశాలు కూడా చేశారు. బిఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్ ని నోటీసులు జారీ చేసినట్లుగా నార్సింగ్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ కేసులో ఊహించని రీతిలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్యగా కేసు నడవగా సంచలన విషయాలే వెలుగు చూశాయి. అయితే మాల్వి మల్హోత్రా గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూడటంతో మరోసారి ఈ కేసు వ్యవహారం ఇండస్ట్రీలో బర్నింగ్ టాపిక్ గా మారింది. మాల్వి మల్హోత్రాపై ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. మాల్వి బండారం మొత్తం యోగేష్ తల్లి బయటపెట్టారు. యోగేష్ ని ట్రాప్ చేసి తమ ఆస్తి కాజేసిందని మండిపడ్డారు. ప్రేమ పేరుతో తన కుమారుడి జీవితాన్ని మాల్వి నాశనం చేసిందన్నారు. తప్పుడు కేసుతో యోగేష్ ని జైలుకు పంపిందంటూ ఆమె ఆరోపించారు. 4 మాల్వి తమని ఇబ్బంది పెడుతోందంటూ కంటతడి పెట్టారు. అయితే 2020 ముంబైలో ఉన్నప్పుడు మాల్విపై యోగేష్ కత్తితో దాడి చేశాడు. మాల్వి పెళ్లికి ఒప్పుకోవట్లేదని దాడి చేశాడంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆనాడు జరిగిన అన్ని విషయాలు మీడియా వేదికగా వివరించడంతో పాటు మాల్వి యోగేష్ కాల్ లిస్ట్ కూడా యోగేష్ తల్లి బయటపెట్టడంతో ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నట్లయింది. అయితే మాల్వి మల్హోత్రాపై యోగేష్ తల్లి చేసిన ఈ సంచలన ఆరోపణలపై ఇంతవరకు రాజ్ తరుణ్ కానీ మాల్వి కానీ స్పందించలేదు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. కుమార్ చెప్పండి, ప్రధానంగా కొన్ని రోజులుగా కూడా ఈ కేసుకు సంబంధించి రోజుకొక అప్డేట్ వస్తుంది, రోజుకు మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకొక ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది. ముఖ్యంగా గతంలోని లావణ్య పెట్టిన కేసుపై నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్కి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఇప్పుడు వచ్చే ఈ నెల 18 లోపు ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ కూడా రాజ్ తరుణ్కి అయితే నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా పరస్పర కేసులు అయితే పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మొదట్లో లావణ్య కేసు పెట్టిన తర్వాత మాల్వి మల్హోత్రా కూడా ఫిల్మీ నగర్ పిఎస్లో లావణ్య తన బ్రదర్ని తనను వేధిస్తుందంటూ కూడా కొన్ని కేసులు అయితే పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే లావణ్య నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్ చేసిన మోసానికి సంబంధించి పూర్తిగా ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంతో రాజ్ తరుణ్పై పలు సెక్షన్ల కింద కేసులు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఏదైతే రాజ్ తరుణ్ కూడా నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నెల 18 లోపు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ విషయం ఇలా పక్కన పెడితే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా లావణ్య రాజ్ తరుణ్పై వచ్చిన దీనికి సంబంధించి ఇప్పుడు మాల్వి మల్హోత్రాపై కూడా ఒక సంచలన ఆరోపణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి మాల్వి మల్హోత్రాపై సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. ముఖ్యంగా మాల్వి మల్హోత్రా తన కుమారుని ఏదైతే మోసం చేసి ఆస్తి కాజేసిందంటూ కూడా ఇప్పుడు సంచలన విషయాలు అయితే బయటపెట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో మాల్వి మల్హోత్రాకు సంబంధించి యోగేష్ కూడా తనపై ఏదైతే కత్తితో దాడి చేశాడు. ముఖ్యంగా 2020 ముంబైలోని యోగేష్ని పెళ్లి చేసుకోవట్లేదంటూ కూడా ఆమెపై కత్తితో దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు యోగేష్ తల్లి బయటకు వచ్చి ఆ కేసుకు సంబంధించి అలాగే యోగేష్కు సంబంధించి సంచలన విషయాలు అయితే బయటపెట్టింది. ఈ కేసులో చూసుకున్నట్టయితే మాల్వి మల్హోత్రా తన కుమారుడిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి తన ఆస్తి మొత్తం కాజేసిందని ఇప్పుడు తన కుమారుడు కూడా మోసపోయాడంటూ కూడా ఏదైతే మాల్వి మల్హోత్రాపై ఈ విషయాలన్నీ బయటపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య కేసు జరుగుతున్న నేపథ్యంలోనే మాల్వి మల్హోత్రాపై ఇలాంటి సంచలన విషయాలు బయటకు రావడంతో కూడా ఈ కేసు ఇప్పుడు టాలీవుడ్లో కూడా చాలా హాట్ టాపిక్గా మారిందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా లావణ్య కూడా ఏదైతే రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ కూడా ప్రూఫ్లు అయితే సబ్మిట్ చేసింది. గత 11 ఇద్దరు కలిసే ఉంటున్నామని అలాగే 2 అబార్షన్ చేయించాడంటూ కూడా మెడికల్కి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా ఏదైతే నార్సింగ్ పోలీసులకి ఎవిడెన్స్ రూపంలో అందజేయడంతో ప్రస్తుతం ఏదైతే నార్సింగ్ పోలీసులు
కూడా ఈ రాజ్ తరుణ్పై 10 సెక్షన్ల కింద అయితే కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ నెల 18 లోపు రాజ్ తరుణ్ విచారణకు హాజరు కావాలంటూ కూడా ఏదైతే నోటీసులు అయితే జారీ చేయడం. ఈ నేపథ్యంలోనూ మరొక పక్క ఏదైతే మాలవ్య మల్హోత్రాపై ఇప్పటికీ ఏదైతే యోగేష్ తల్లి ఇలాంటి సంచలన ఆరోపణలు చేయడంతో ఇప్పటివరకు కూడా మాలవ్య మల్హోత్రా కావచ్చు లేదంటే రాజ్ తరుణ్ కావచ్చు ఇప్పటివరకు కూడా దీనిపై ఎటువంటి స్పందన అయితే లేదు. ముఖ్యంగా యోగేష్ తల్లి కూడా మాలవ్య మల్హోత్రాపై అయితే ఇలాంటి ఆరోపణలు అయితే చేస్తుంది. అలాగే మరొక పక్క లావణ్య కూడా ఇలాంటి ఆరోపణ అయితే ఒకటి చేసింది. ఏదైతే డ్రగ్ కేసులోని మాలవ్య మల్హోత్రా అలాగే రాజ్ తరుణ్ ఇద్దరూ కలిపి కావాలనే లావణ్యని ఇరికించారంటూ కూడా లావణ్య కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు యోగేష్ తల్లి చెప్పే విధంగా చూసుకున్నట్టుగైతే మాలవ్య మల్హోత్రా ఏదైతే యోగేష్ను మోసం చేసి ఆశ మొత్తం కాజేసిందంటూ కూడా ఈమె కూడా ఒక సంచలన ఆరోపణలు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ నెల 18 తారీఖు లోపు రాజ్ తరుణ్ విచారణకు హాజరయ్యి దీనికి సంబంధించిన విచారణ ఇస్తే తప్ప ఈ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.